చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. పార్టీ నుంచి ఒక నేత వెళ్లిపోయినా వందలాది మంది నేతలను తయారు చేసుకోగల సత్తా చంద్రబాబుకు ఉందని ప్రకాష్ గౌడ్ అన్నారు. మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా రాజేంద్రనగర్ లో ప్రకాష్ గౌడ్ కార్యకర్తలతో కలిసి చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. గౌరవనీయులు, యువత అధ్యక్ష వీరేంద్ర గౌడ్ గారు, అదే మరిగా వేదిక పైన మిత్రులందరూ ఉన్నారు, పూర్తిగా గౌరవ శాసనసభ్యులు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఎన్నికలైన తర్వాత వరంగల్ జిల్లాతో ప్రారంభించాం, అక్కడి నుంచి కరీంనగర్ జిల్లాలో మీటింగ్ అయింది, ఈరోజు మహబూబ్నగర్ జిల్లా మీటింగ్కి వెళ్తున్నాం. మనం మీటింగ్ పెడుతున్నామంటే టీఆర్ఎస్ పార్టీ రైళ్లు పరిగెత్తున్నాయి, దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. అందుకే వాళ్ళు ఆలోచించి మన నాయకులు కొంతమందికి ప్రలోభాలు పెట్టి ఏదో ఒక విధంగా వాళ్ళతో వాళ్ళ పార్టీలో చేర్చుకోవాలనుకున్నారు. కానీ నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక నాయకుడు పోతే 100 మందిని తయారు చేసే శక్తి తెలుగుదేశం పార్టీకి ఉంది. నాయకులు ఎప్పటికప్పుడు అడ్డదారులు దొరుకుతున్నారు, కానీ కార్యకర్తల ప్రాణాలు ఇస్తున్నారు. మీరు చూపించిన చొరవ, మీరు చేసిన త్యాగాలు ఆ జీవితంలో మరిచిపోలేనని చెప్పి మరొకసారి కార్యకర్త అందరికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది, రెండు రాష్ట్రాలుగా ఉండి పార్టీకి మోడం చేస్తుంటే మనం కూడా ఎప్పుడైనా సహించేది అవసరం లేదు. సార్, మేమందరం కూడా మీ ఎంబడి ఉన్నాం, మా కార్యకర్త అందరూ కూడా మీ ఎంబడి ఉన్నారు. మీరు ఒకటి ఆలోచించాలి, నాయకులు వస్తుంటారు పోతుంటారు అయితే అలాంటి వాళ్ళని లెక్క పెట్టరు. అందుకోరానికే పార్టీ కార్యకర్తలందరూ కూడా మీ ఎంబడి ఉన్నారు. ఎప్పటి మీ ఎంబడి ఉంటూ రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ లో మేమందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏ విధంగా చేయాలో మేమందరం కూడా ఆలోచించాలి. మేమందరం కూడా కష్టపడి పార్టీ అయితే నమ్మకం పెట్టుకొని ఉన్నారు. ఆ నమ్మకంతో మేమందరం కూడా కార్యకర్తలు మేమందరం ఉన్నాం, మీతోనే సాధిస్తాం. 2000